సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇలా చేసినట్టయితే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఈ రోజు వీడియోలో గోధుమ పిండి కారం కాజాలు చిప్స్ గోధుమ పిండి చిప్స్ అని కూడా అంటారండి ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత క్రిస్పీగా ఉంటాయంటే ఇదిగోండి చూడండి తునుకుతుంటేనే మీకు తెలుస్తున్నాయి ఈ వీటికి ఏమేం కావాలి ఇలా ఇలా వస్తాయి అనేది వీడియోలో వివరంగా చూపిస్తాను గోధుమ పిండి కారం కాజాల కోసం నేను ముందుగా 3 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇదిగోండి ఈ కప్పు మెజర్మెంట్స్ తో తీసుకుంటున్నాను ఫ్రై చేయడానికి ఆయిల్ కావాలి కొంచెం మనం పిండి కలిపేటప్పుడు కూడా కొద్దిగా ఆయిల్ కావాలి 1.5 టేబుల్ స్పూన్ కారం 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు ఉప్పు చూసుకొని వేసుకోండి కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది సో మనం కారం తో సమానంగా వేయొచ్చు కొంచెం తక్కువ కూడా వేయొచ్చు 1 స్పూన్ జీలకర్ర కావాలి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నేను 3 కప్స్ గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి తర్వాత ఉప్పు యాడ్ చేస్తున్నాను नेक्स्ट 1.5 टेबल स्पून जीलकर्र कूडा ऐड चेयाली नेक्स्ट ऑयल ई नालुगु आइटम्स ऐड चेसिन तर्वात उप्पु कारं जीलकर्र ऑयल फस्ट मनं पिंडिलो इवि कलिसिदाका मिक्स चेसुकोवाली वाटर ऐड चेयकुंडा इला मिक्स चेसिन तर्वात मनं कोद्दि कोद्दिगा वाटर ऐड चेसुकुंटू పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాల్సి ఉంటుంది మొత్తం వాటర్ యాడ్ చేసేయకండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇలా పిండిని తడుపుకోవాలి కారం వేసాం కదండి రెడ్ గా వచ్చేస్తుంది మనం ఇందులో కలర్ ఏమీ యాడ్ చేయన అవసరం లేదు ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవాలి మొత్తం వాటర్ వేసేస్తే మనకు పిండి అనేది పల్చబడుతుంది ఒక్కొక్కసారి వాటర్ తక్కువై గట్టిగా అవుతుంది మనం పిండి తడిపిన తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసినట్టయితే మనకు పిండి కరెక్ట్ కన్సిస్టెంట్ రాదన్నమాట అందుకనే మనం కొంచెం నిదానంగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా పిండిని అనేది తడుపుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దీన్ని మళ్ళీ ఇలా ప్రెస్ చేసుకుంటూ దగ్గరికి చేసుకోవాలి పిండినంతా కూడా కొంచెం మెత్తగా అదుముకోవాల్సి ఉంటుంది అప్పుడైతేనే మనకు చిప్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి ఇదిగోండి మనకు మంచి పర్ఫెక్ట్ గా పిండి అనేది ప్రిపేర్ అయ్యింది ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ పాటు నాననివ్వాలి పిండి అనేది మెత్తబడుతుందన్నమాట నేను ఇలా కవర్ చేసేస్తున్నాను ప్లేట్ అన్న మూత పెట్టండి గాలి పోకుండా లేకపోతే ఇలా వ్రాప్ చేసేయండి కవర్ తో నేను ఒక 1 అవర్ తర్వాత దీన్ని చపాతీ లాగా చేసి కట్ చేయిపోతున్నాను అన్నమాట 1 అవర్ పెట్టేసుకోవాలి వన్ అవర్ తర్వాత చూసారా ఎంత మెత్తగా వచ్చిందో పిండి ఇప్పుడు చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలి మనం చపాతీకి అయితే ఎలా చేసుకుంటామో అంతే చేసుకోవాలండి ఇదిగోండి చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి పిండిని మొత్తం కూడా తర్వాత మనము కొంచెం గోధుమ పిండిని చపాతీ అద్దుకోవడానికి యూస్ చేసుకోవాలి అలాగే చపాతీ పీట చపాతీ కర్ర కావాలండి తర్వాత ఇదిగోండి ఒక స్పూన్ కావాలి ఇలా కటింగ్ చేసుకోవడానికి ఇవి డిజైన్ గా వస్తాయి లేకపోతే మనం చాక్ తో అయినా కట్ చేసుకోవచ్చు కొంచెం అద్దుకోవడానికి గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో డిప్ చేసి ఫస్ట్ చపాతీల్ని ఇలా
తిప్పుకుంటూ చేస్తే మనకు రౌండ్ గా పర్ఫెక్ట్ గా వస్తాయి। चपाती प्रिपेर अयिन तर्वात इला कट चेसुकोवाली। मनकि इदे शेप अनेम लेदंडी, मनकि इष्टमैते राउंड्स स्क्वेर शेप इला अयिना कट चेसुकोवच्चु। डायमंड शेप मनकि ए शेप नच्चिते अला कट चेसुकोवच्चु अन्नमाट। मनम इलांटि स्पून कनुक यूज चेस्ते कॉर्नर्स चूडंडी इला डिजाइन गा वस्तुंदन्नमाट, अंदुकनि नेनु ई स्पून यूज चेस्तुन्नानु। इक्कड मनमु तीसेटप्पुडु ఒక దాని మీద ఒకటి వేసుకోవొచ్చండి, పర్వాలేదు। అది ఆయిల్ లో వేస్తే ఆటోమేటిక్ గా విడిపోతాయి అన్నమాట। మనము జాగ్రత్తగా పక్కన పెట్టాల్సిన అవసరం ఏముండదు, పిండిలో అద్దుతూ చేసాం కాబట్టి దీని మీద ఒక దాని మీద ఒకటి వేసినా అదుకోదు। నేను ఇలానే అన్ని చపాతీల్ని కూడా చేసేసి పెట్టేసుకుంటున్నాను। ఫస్ట్ ఒకసారి ఇలా పిండి అద్దుకుంటూ సేమ్ ఇందాక చూపించిన విధంగానే కట్ చేశాను। ఇంకా షేప్స్ వీడితో కావాలంటే నేను నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను। ఇందులోనే డిఫరెంట్ షేప్స్ చేసుకోవొచ్చుండి పిల్లలకు ఇష్టమైన విధంగా। నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ లో కూడా అప్లోడ్ చేస్తాను ఇంకో పద్ధతి। నెక్స్ట్ తీపి కాజాలు కూడా చేద్దాం అనుకుంటున్నాను, ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను। ఇవి ఇలా ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను। వెయిట్ చేసుకోవాల్సి ఉంటుంది, కొంచెం కాగాక मन में ऐड चेसुकोवाली। मन चेसि पेट्टुकुन्न काजाल्नी कोंचेम नूने वेडेक्किन तर्वात वेयिंचाली। ఇదిగోండి నూనె కాగడానికి వచ్చేసింది। ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకొని మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాల్సి ఉంటుంది। నేను ఫస్ట్ ఒకటి వేసి టెస్ట్ చేశాను అన్నమాట, వచ్చిందో లేదో నూనె కాగిందో లేదో అని। నెక్స్ట్ ఇప్పుడు అన్ని వేసేస్తున్నాను చూడండి। నేను ఒక దాని తర్వాత ఒకటి పైననే పెట్టేసాను కదండి, కానీ అతుక్కోలేదు, ఆయిల్ లో వేసిన వెంటనే విడిపోతాయి అన్నమాట। ఇదిగోండి ఇలా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు మనం ఉంచాలి దీంట్లో। ఇలానే మనకు కొద్ది కొద్దిగా పొంగుతాయి కూడా, మనం పిండిని నానబెట్టాం కదండి 1 అవర్ పాటు, అందుకని పొంగుతాయి, చాలా క్రిస్పీగా వస్తాయి। ఇదిగోండి ఇలా కొంచెం అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు। ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి, ఇప్పుడు తీసేస్తున్నాను। నెక్స్ట్ అన్ని కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్ని కూడా ఇలానే వేయించుకోవాలి। మనకు కారం కాజాలు అనేవి పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయిపోయాయండి। చూసారా అస్సలు అతుక్కోవట్లేదు, మనము ప్లేట్ లో ఒకదానిపైన ఒకటి వేసినా నూనెలో వేసేసరికి విడిపోతాయి అన్నమాట, అస్సలు అతుక్కోవు। ఇదిగోండి పర్ఫెక్ట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి మనకు, ఇప్పుడు దించేస్తున్నాను। దాదాపు అయిపో వచ్చేసింది మొత్తం కూడా।
मन कारं काजलने भी प्रिपेर आई चूँगी एंत क्रिस्पी वच्चाया मीकु वीडियो एला अनिपिंचिंदी कामेंट रूप में चेप्पंडी नच्चिनट्लयिते लाइक चेयंडी मी फ्रेंड्स अंदर तो शेर चेयंडी इंका एवरैना ना चैनल सब्सक्राइब चेयनट्लयिते सब्सक्राइब चेसी पक्कने उन्न गंट सिंबल्नी क्लिक चेयंडी अला चेसिनट्लयिते नेनु एप्पुडु वीडियोस पेट्टिना नोटिफिकेशन रूप में मी वरकु वच्चेस्तुंदी एदी मिस् काकुंडा चूसेयोच्चु चूडंडी क्रिस्पीगा उन्नायि షేప్ కూడా చాలా బాగుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ యు నెక్స్ట్ వీడియో బై